తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కంటిచూపు సమస్య లేకుండా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మనం తినే రసాయన ఎరువులతో కూడుకున్న ఆహార పదార్థాల వల్ల కంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. తగ్గి మరి ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు. మరి పేరెంట్స్ కూడా మరి పేరెంట్స్కు కంటి చూపు తగ్గిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు కానీ మరి వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా మరి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేని ఈ రోజుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారే స్వయంగా మరి ఒక కన్న కొడుకులాగా మరి అందరినీ కూడా మరి ఏ గ్రామంలో పోయినా అందరికీ చూపు చక్కగా ఉండాలి, చూపు లేనిది మరి ఏ పని కూడా చేయలేమని చెప్పి మరి నేత్రాలు చాలా ఇంపార్టెంట్. మరి రోజు రోజుకు అది మరి ముదిరి మరి పూర్తిగా కనబడకుండా అవుతుంది. ఇవన్నీ చూసి ఆయనకు స్వయంగా ఎన్నో గ్రామాలల్లో ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మరి ఒక మంచి కార్యక్రమం చేసి ప్రతి గ్రామంలో కూడా ఊరూరు తిరిగి మరి తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి పోయి సర్వే చేసి ఆ గ్రామంలో ఎవరికైతే కంటి చూపు తగ్గినా మరి వారికి సర్జరీ కావాలన్నా ఏదైనా కన్నుకు సంబంధించిన వ్యాధి ఉండి దానికి ఆపరేషన్ కావాలన్నా అది చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పి ఈరోజు మరి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. దీన్ని అందరూ కూడా మరి మా ప్రజాప్రతినిధులు అధికారులు మరి మన డాక్టర్లు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఎంపీడీఓలు ఎంఆర్ఓలు ప్రతి ఒక్క అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని 60 రోజుల కార్యక్రమాన్ని పూర్తిగా అందరూ కూడా వినియోగించుకొని దీన్ని పూర్తి స్థాయిలో మంచి కార్యక్రమం దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని మరి అందరూ కూడా కంటి పరీక్షలు చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇంటింటికి కూడా అది మళ్ళీ ఇలాంటి కార్యక్రమం రావడం చాలా కష్టము. కాబట్టి మా ప్రజాప్రతినిధులు మా ప్రతి ఒక్క సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వార్డ్ మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి వృద్ధుల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మరి ఇది పూర్తిగా వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ